ప్రభుత్వంలో సీఎం ఎవరు మంత్రులు ఎవరు అనే దానికి తెరపడింది ఇక తెలంగాణ అసెంబ్లీని నడిపించే స్పీకర్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది స్పీకర్ గా ఎవరు ఉంటారు ఆ పదవికి సరైన న్యాయం చేసే లీడర్ ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది శాసనసభ స్పీకర్ ఎన్నిక 14న జరగనుంది ఈ మేరకు 13న నోటిఫికేషన్ జారీ చేస్తారు అదే రోజు నామినేషన్లను స్వీకరిస్తారు 14న శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు పదిహేను ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగిస్తారు స్పీకర్ అభ్యర్థిగా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ ఎంపిక చేసినట్లు సమాచారం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి ఇక స్పీకర్ ఎవరుగా ఎవరు ఉండబోతున్నారు ఎవర్ని ఎంపిక చేస్తుంది అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి తాజా అప్డేట్స్ ఏంటి రైట్ జ్యోతి తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలివేత సమావేశాలు ఈ నెల 14న ప్రారంభమై 16న ముగిసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇందులో స్పీకర్ ఎజెండానే ముఖ్యమైన అంశంగా ఉండనుంది మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక గవర్నర్ ప్రసంగం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే వంటి అంశాలు ముఖ్యమైన ఎజెండాలుగా ఉన్నాయి అయితే స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ ను వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఎంపిక చేసినట్లుగా మనకు తెలుస్తుంది అయితే ఈ నిన్న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీ చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవైసీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం సభను వాయిదా వేశారు అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఈ నెల 11-12 కానీ స్పీకర్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది ఈ స్పీకర్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్ల స్వీకరణ చేస్తారు ఆ నామినేషన్లు ఎవరైతే వేస్తారో ఆ పరిశీలన పత్రాలను పరిశీలించే అంశాలు తదితర విషయాలు ఉంటాయి దీంతో 2 రోజుల పాటు ఇదే విషయంపై కొనసాగే అవకాశం ఉంది ఇదే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి రెండు రోజుల పాటు ఇదే విషయం కొనసాగే అవుతుంది అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేదే దాదాపుగా కనిపిస్తుంది మనకు ఎందుకు అంటే కాంగ్రెస్ వాళ్లకు పూర్తి మెజారిటీ ఉంది ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇప్పటికే దాదాపుగా శాసనసభ టిఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ పక్ష సమావేశంలో స్పీకర్ ఎన్నిక విషయానికి మనము కోఆపరేట్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే నిర్ణయించబడింది అయితే ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైతే ఎప్పుడైతే కొత్తగా స్పీకర్ ఎన్నికైతాడో ప్రొటెం స్పీకర్ ఆయనకు బాధ్యతలను అయితే అప్పగించే అవకాశం ఉంది అయితే 15వ తేదీన స్పీకర్ ఎన్నిక తర్వాత శాసనసభ మళ్ళీ వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఆ తర్వాత శాసన మండలి సంయుక్త అంటే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు ఆ తర్వాత ప్రసంగించిన తర్వాత మళ్ళీ సభ ధన్యవాద తీర్మానంపై చర్చించి మళ్ళీ వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపుగా ఇప్పటికే ఎంపిక చేసింది ఆయనే స్పీకర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే గడ్డం ప్రసాద్ కుమార్ కి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏంటి గడ్డం ప్రసాద్ కుమార్ కొన్ని ఏళ్ల నుంచి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు ఆయన మంత్రిగా పనిచేశాడు కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడుగా ఉన్నాడు ఎన్నో అంటే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పార్టీ మారినప్పటికీ ఆయన పార్టీ
ఆయన మాడలేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ మారి ఇతర పార్టీలోకి అంటే అధికార పార్టీలోకి వెళ్లిపోయారు కానీ వీరు మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అంటే వారు ఒక విధంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం అనేక ఇబ్బందులు అధికార పార్టీ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ వాటిని తట్టుకొని అదే పార్టీలో కొనసాగారు పార్టీకి విదేయుడుగా ఉన్నారు అన్నిటిని తట్టుకొని పార్టీ ఏవైతే విధి విధానాలకు అనుగుణంగా పార్టీ నియమించిన పార్టీకి అయితే ఏవైతే విధి విధానాలు ఉన్నాయో వారికి అనుగుణంగా ఉంటూ పార్టీకి లాయాలిటీగా ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మరి కేడర్ లో ఈ ప్రపోజల్ మీద ఎలాంటి స్పందన ఉంది? కేడర్ లో కూడా దాదాపుగా అందరూ ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎన్ని విధాలుగా కొట్టుకున్నప్పటికీ అంటే మామూలుగా అంటే ఒకరిపై ఒకరి దుమ్మెత్తి పోసుకునే విధానం కాంగ్రెస్ లో ఉంటుంది. కానీ ఒకసారి కనుక అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్లరు. ఎలక్షన్లు వచ్చే సమయానికి దాదాపుగా అందరూ సెటరేట్ అవుతారు. ఒకరిపై ఒకరిని మాటల యుద్ధం కొనసాగించుకున్నప్పటికీ కూడా ఒక్కసారి అధిష్టాన నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకించే అవకాశాలు దాదాపుగా తక్కువగా ఉంటాయి. కనుక క్యాడర్ కూడా ఎక్కడ కూడా ఆయనను వ్యతిరేకించే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలంగాణలో కొత్త ప్రభుత్వంలో సీఎం ఎవరు, మంత్రులు ఎవరు అనే దానికి తెరపడింది. ఇక తెలంగాణ అసెంబ్లీని నడిపించే స్పీకర్ ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్గా ఎవరు ఉంటారు, ఆ పదవికి సరైన న్యాయం చేసే లీడర్ ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. శాసనసభ స్పీకర్ ఎన్నిక 14న జరగనుంది. ఈ మేరకు 13న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నికకు సంబంధించిన విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు. పదిహేను ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగిస్తారు. స్పీకర్ అభ్యర్థిగా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ను కాంగ్రెస్ ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.